जिला कामारेड्डी के लिंगमपेट मंडल कोमटपल्ली के करीब वाक़े जंगलात में हरण का शिकार करने वाली टोली को कामारेड्डी पुलिस ने हिरासत में लेकर दो कारें, दो मुर्दा हरण और एक एयर राइफल, मोबाइल फ़ोन जब्त कर ली। बाद अज़ां इस गैंग को फॉरेस्ट डिपार्टमेंट के हवाले कर दिया। FDO गंपा श्रीनिवास ने इस सिलसिले में एक प्रेस कॉन्फ्रेंस की और मीडिया के नुमाइंदों से बात करते हुए बताया कि गिरफ्तार किए गए इन अफराद का ताल्लुक शहर हैदराबाद से है और आज पेट्रोलिंग के दौरान पुलिस अहदेदारों ने दो कारें नज़र आने पर वहां पहुंचकर उन अफराद से पूछताछ की, जिसके बाद उन अफराद ने वहां से फरार होने की कोशिश की। ताहम पुलिस ने उन्हें हिरासत में ले लिया। FDO ने इस सिलसिले में तमाम तर तफसील और इस टोली के खिलाफ की जाने वाली कार्रवाई की तफसीलात बताई हैं। उदय तेलवारजामुना नाग गंटक पोली शाख को लिंगमपेट एसआई गारी सिबंदी की और वाहन इतिगा वाहन एपी 39CJ4491 तेल रंगु गल आगुपंच आपटा की प्रयत्ते पोली వాళ్ళు ఆపకుండా కట్ చేసుకొని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసే సమయంలో వీళ్ళు కూడా వాళ్ళని చేంజింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక హిల్పు గడ్డ మీద కింద దానికి ఇంజన్ సంబంధించిన బోల్ట్ తగిలి ఇంజన్ ఆయిల్ మొత్తం కారిపోవడం జరిగింది. బండి బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అందులో నుంచి నలుగురు ఐదుగురు పరారు అయ్యారు. ఒకరు మాత్రము బతకగా దొరికింది. మిగతా వాళ్ళనందరినీ మరి స్థానిక ఎల్లారెడ్డి సిఏ గారు, లింగంపేట ఎస్ఐ, ఎల్లారెడ్డి ఎస్ఐ వీళ్ళందరూ సహకారంతో చెక్పోస్ట్ అని అన్ని చెక్పోస్ట్ పోలీస్ చెక్పోస్ట్ను అలర్ట్ చేసి మిగతా వాహనము మారుతి కారుని కూడా స్విఫ్ట్ కారుని కూడా వాళ్ళు అందులో నలుగురిని స్విఫ్ట్ కారు నెంబరు TS07H హమీద్, తండ్రి పేరు హమీద్, వయసు 48 సంవత్సరాలు, హైదరాబాద్ నివాసి. అతనితో పాటు మరో ఐదుగురు వ్యక్తులు MD ఒబేద్ ఖాన్, మీర్ ముస్తాఫా అలీ ఫజాన్, గులాం హుసేన్, సయ్యద్ రహీల్ ఎట్ ది రేట్ అబ్దుల్ మీర్ తయ్యాబ్ అలీ వేసుకున్న పథకం ప్రకారం రాత్రి హైదరాబాద్ నుండి జింకలను షికారు చేయడం కారులో లింగంపేటకు వచ్చినారు. నాలుగు గంటలకు కంపార్ట్మెంట్ నెంబర్ 650 లింగంపేట రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ ముస్తాపూర్ బీట్ ఆఫ్ ఎర్రపాడు సెక్షన్ ఎల్లారెడ్డి రేంజ్ కామారెడ్డి డిస్టిక్ అండ్ డివిజన్. ఈ ఏరియా వైల్డ్ లైఫ్ పోచారం శాంచరి ఏరియాలోకి వస్తుంది. శాంచరి ఏరియాలో ఇతరులు అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించడం కూడా ఒక నేరమే. ఆ నేరం కూడా శిక్ష ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము వీరికి దాదాపు 3 సంవత్సరాలు